Namaste, welcome to your Yosiri Talkies. యాక్షన్ నటుడు గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ భీమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకే రాధామోహన్ నిర్మించారు ప్రియా భవానీ శంకర్ మాలవిక శర్మ హీరోయిన్ గా నటించారు టీజర్ ట్రైలర్ పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో భారీ అంచనాలతో భీమా మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది మరి సినిమా ఎలా ఉంది ఇన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపి కష్టం ఫలించిందా ఇంతకీ సినిమా ఎలా ఉంది అనే విషయాలను యోయో తెలుసుకుందాం భీమా సినిమా స్టోరీ విషయానికి వస్తే అదో విచిత్ర ప్రపంచం చుట్టూ కొండలు గుహలు తప్ప మనం చుట్టూ చూసే వాతావరణం అక్కడ కనిపించదు రాక్షసుల్లాంటి లాంటి మనుషులదే రాజ్యం పూజలు హోమాల పేరుతో అక్కడ అరాచకం రాజ్యమేలుతూ మహిళలు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి ఇదేంటని ప్రశ్నించే నాథుడే లేడు ఆ సమయంలో భీమా ఆ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తాడు అక్కడ జరుగుతున్న అరాచకాలను ఆపేయాలని నిర్ణయం తీసుకుంటాడు ఇంతకీ సభ్య సమాజంతో సంబంధం లేకుండా ఉన్న ఆ అడవి గుహల్లో జరుగుతోంది భీమా ఎందుకొచ్చాడు వాళ్ళను ఆపే సమయంలో భీమా ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి చివరకు భీమా అనుకున్నది సాధించాడా అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే భీమా సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో గోపీచంద్ ఎంట్రీ కామెడీ లవ్ ట్రాక్ తో సాగుతుంది ఇంటర్వెల్ సీన్తో అసలు స్టోరీలోకి వెళ్తాం సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ డ్రామా ఉంటుంది హీరో లుక్ ఎంట్రీ సీన్స్ ఆసక్తికరంగా కనిపిస్తాయి అయితే కథలో సిచ్యువేషనల్ కామెడీ ఉండడంతో బోర్ అనిపించదు చిన్న లవ్ ట్రాక్ కూడా సినిమాలో కనిపిస్తుంది ఈ సినిమాలో ఫ్యాంటసీ అంశాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి ఇంటర్వెల్ క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి సినిమాలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అయితే ఖాయం విజువల్స్ లో డెప్త్ అయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా సెట్ చేయడంతో రెగ్యులర్ పోలీస్ స్టోరీ అనే ఫీలింగే కలగకుండా చేయడంలో దర్శకుడు హర్ష సక్సెస్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్ట్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు బ్యాక్ గ్రౌండ్ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది రామ్ లక్ష్మణ్ వెంకట్ రవివర్మ చాలా ఎక్స్ట్రా సీక్వెన్స్ ఇచ్చారు అర్జు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశాడు సినిమాటోగ్రఫీ అద్దరిపోయింది ఇక థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు మంచి కిక్ ని అందిస్తాయి భీమా ఫ్యాంటసీ ఇన్ఫ్యూయస్డ్ పోలీస్ డ్రామా భీమా నటీనటుల విషయానికి వస్తే భీమా పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించారు గోలీమార్ సినిమా తర్వాత ఆ రే గోపిచంద్ యాక్షన్ తో కట్టిపడేశాడు ఈ సినిమాలో భీమా పాత్రను ప్రతి ఒక్కరు తన లుక్ తో పాటు యాక్టింగ్ కూడా కష్టపడి చేశాడు గోపిచంద్ ఈ మూవీలో కథానాయికగా చేసిన ఫేమ్ ప్రియా శంకర్ బాగుంది మరో హీరోయిన్ మాలవిక శర్మ కీలక పాత్ర చేసిన నిహారిక కొన్ని వందకు వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి నటించారు నాజర్ నరేష్ పూర్ణ వెన్నెల కిషోర్ రఘుబాబు ముఖేష్ తివారి చంద్ర రోహిణి కూడా తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు భీమా సినిమాకు యాక్టింగ్ డైరెక్షన్ స్టోరీ యాక్షన్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ప్లస్ పాయింట్స్ కాక లవ్ ట్రాక్ సాంగ్స్ మైనస్ లుగా భీమా సినిమా ఒక యాక్షన్ ఫ్యాంటసీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికైతే భీమా మంచికి హాయ్ హలో మెస్ మరాజ్ చెప్పే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి